మన దగ్గర అయిపోయింది. రోజు ఆపక్క పోవా. రైస్ కట్ అన్నది ఈరోజు పుట్టిన పండుగ. ఏం తినేస్తుంది పదమ్మా, పద అన్నం పెట్టించుకో. ఇంకా అన్నం వెళ్ళిపోయింది, తీసుకోండి. జస్ట్ అంతేకాకుండా ఈరోజు అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, ఇక అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, సేవా కార్యక్రమాలు కావచ్చు, పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నా. సైరం, ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో మనం జరుగుతున్నటువంటి నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా మన మాజీ జడ్పీ ప్రతిపక్ష నేత మరియు ఎమ్మెల్సీ గోపాల్రెడ్డి గారి కుమారుడు వెన్నపూసి రవీంద్రరెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 400 మందికి రకరకాల పిండి వంటలతో మంచి భోజనాన్ని వారు అందించారు. వారికి భగవంతుడు మంచి ఆయుర్వేద ఐశ్వర్యాలను ప్రసాదించాలని మరియు ముఖ్యంగా ఇంకా మంచి మంచి ఉన్నతంగా పదవులు అధిరోహించాలని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మాకు విజయ అన్న గత కొన్ని రోజులుగా పరిచయం. సో అన్న సాయి సేవా ట్రస్ట్ నడుపుతున్నారు. సో సాయి ట్రేవా ట్రస్ట్ నుంచి అన్న చేసే పలు ఒకటే కార్యక్రమం కాదు, ఎన్నో రకాల వివిధ రకాలైన సాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు. సో ప్రతి ఒక్కటి చాలా బాగా చేస్తున్నారు అండ్ ఇంకా ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు మన వెన్నుపూస రవీందర్రెడ్డి అన్న గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమం చేశారు. సో ఈ అన్నదాన కార్యక్రమం దాదాపుగా 400 మంది వరకు చేస్తున్నారు. సో ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ అన్న ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాము. జై హింద్.